హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా అనమాట. వీడియో లేట్ అయింది కదా, అందుకని చెప్పేసి బిలేటెడ్ అని చెప్తున్నా. సో బిలేటెడ్ హ్యాపీ దసరా. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఏ వీడియోనే అర్థమైపోయి ఉంటుంది కదా. దసరా వీడియో అనమాట, దసరా స్పెషల్ వీడియో. ఇక్కడనైతే వీడియో కోసం ఇంకా మా డాడీ బొట్లు పెడుతున్నాడు బండికి. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే దసరా రోజు మార్నింగ్ అనమాట, అంటే సాటర్డే రోజు మార్నింగ్. నేనైతే సిద్దిపేటలోనే ఉన్నా అని చెప్పిన కదా. సో పండగకి అయితే దసరాకి బతుకమ్మకి రెండింటికి అక్కడనే ఉంటా. సో అక్కడనే ఉన్నా. మార్నింగ్ అయితే ఇంకా డాడీ దగ్గర ఆటో ఉంటుండే, ఇంకో బండి ఉంటుండే, బట్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అవన్నీ లేవు, జస్ట్ ఒక బైక్ మాత్రమే ఉంది. సో ఈ బైక్కి అయితే పూజ చేస్తున్నాడు. ఇక మంచిగా బొట్లు పెట్టు అంటే నేను గంధం పెడుతున్నా, డాడీ వచ్చేసి కుంకుమ పెట్టుకుంటున్నాడు. బండిని అయితే మొత్తం ఇక రెడీ చేసేస్తున్నాం అన్నమాట. ఆయుధ పూజ అంటారు కదా, దసరా రోజే ఖచ్చితంగా చేస్తారు అందరూ. బండి ఉంటే బండిలు, కార్లు ఉంటే కార్లు, ఏదైతే అది అదే కదా మనని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తుంది ఇంటికి. సో పూజ ఇతర చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే హ్యాపీగా చేసేసినాం పూజ. మావాడైతే ఆడ ఎప్పుడెప్పుడు బండి ఎక్కాలన్నా రెడీ కుంటున్నాడు, వాడు రాగమాగం చేస్తాడు. అయినా వాడిని ఇంక పక్కకు జరిపి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిండు మా డాడీ. సో హైదరాబాద్లో కూడా మామయ్య వాళ్ళు ఇంకా కార్కి, రెండు బైక్స్కి, చిన్నపిల్లల వీళ్ళ సైకిల్స్కి, చిన్న పాండా కార్స్కి అన్నిటికీ చేస్తారనమాట పూజ. ఇంకా పిల్లలు కూడా ఖుషి అయిపోతారు కదా, వాళ్ళ వాటికి కూడా పూజలు చేస్తే. సో ఎవ్రీ టైం అయితే చేస్తారు. నాకైతే ఇంకా అవి ఫోటోలు రాలేవు, అందుకని చెప్పేసి నేను ఇంకా జస్ట్ ఈ ఒక్క వీడియోనే పెట్టేస్తున్నా. సో డాడ్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాడు, కొబ్బరికాయ కొట్టేసిండు. కొబ్బరికాయ కొట్టేసేది ఇంకా బండి ఒక ట్రిప్ వేయాలి కదా. సో అట్లా ఒక ట్రిప్ వేయడానికి అయితే వెళ్ళిండు. పిల్లలు అయితే ఇక వెయిట్ చేస్తారు ఎప్పుడు బయటకు పోదామా అని చెప్పేసి. అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట మేము. ఏ టెంపుల్ అంటే కోటిలింగాల టెంపుల్కి అయితే పోయినాం దసరా రోజు మార్నింగ్. రష్ అయితే ఏం లేరనమాట, పొద్దున టైం కదా. సో ఎవరు ఎక్కువ రారు. నైట్ అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఉంటారు, మనకి కాలు పెట్టడానికి కూడా స్పేస్ ఉండదు, అంత జనాలు ఉంటారు. సో నైట్ ఇంకా దర్శనం ఇబ్బంది అవుతుంది, దేవుణ్ణి కూడా సరిగా చూసి మొక్కలేమని చెప్పేసి ఇంకా మేమైతే మార్నింగే. ఇంకా దసరా సండే వస్తే నాన్ వెజ్ అయ్యేదని ఫుల్ పని ఉంటుంది కదా. సో సాటర్డే కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం పని లేదు. సో వెజ్తో కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము కోటిలింగాల గుడికి. నేను, వదిన, అన్న, శివస్మిత, ఆద్య, రాజన్, ఇంకా శాన్విక డాడీ. సో డాడీ అయితే కొబ్బరికాయ కొడితే అట్లా పువ్వు వచ్చిందనమాట. ఇంకా పువ్వు వస్తే ఏదో జరుగుతుంది అంటారు కదా, హ్యాపీ విషయం. సో చూద్దాం ఇంకేంటో. నెక్స్ట్ ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇది వచ్చేసి మేము దసరాకి ఎవ్రీ టైం వెళ్తామని చెప్పినాం కదా, అక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్. నైట్ అయితే అందరం ఇక్కడికి వెళ్తాం. అసలు చూడడానికి, దేవుణ్ణి చూడడానికి కూడా మనకు కనిపించడు, అంత జనాలు ఉంటారు. కానీ మార్నింగ్ అట్లా మంచి దర్శనం చేసుకొని వస్తే హ్యాపీగా అనిపించింది నాకైతే. సో జస్ట్ ఫొటోస్ మాత్రమే తీసిన, వీడియో అక్కడక్కడ తీసిన అంతే. ఇక్కడ పొద్దున్నే ఎందుకు వీళ్ళు ఇట్లా మొక్కేసి వెళ్తారు అనుకుంటున్నారా? సో మా వదిన వాళ్ళు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వదిన అన్న ఇద్దరు. సో ఇంకా ఆ రోజే మార్నింగ్ జమ్మి పెట్టి వెళ్తురన్నమాట. జమ్మి అయితే కొల్లింగల గుళ్ళోనే చెట్టు ఉంది, పెద్ద చెట్టు. డాడీ అయితే దానికి దింపిండు. ఇంకా ఇంట్లో మొత్తం ఫుల్ హడావిడనమాట, లొల్లి లొల్లి పిల్లలతో. చూసినారు కదా మా ఇంట్లో నలుగురు పిల్లలు, పెద్దన వాళ్ళ ఇంట్లో పిల్లలు, అందరు వచ్చేసరికి ఇంకా ఫుల్ అంటే ఫుల్ లొల్లి లొల్లి అయిపోయింది. అక్క బావకైతే మా అన్న వదిన బంగారం పెడుతురన్నమాట. అక్కడ మా సోఫాలో కూర్చుంది అయితే అమ్మమ్మ. అమ్మమ్మ ఇంటికి రాకూడదు, 3 ఇయర్స్ అవుతుంది, ఎక్కువ నడవలేదు కాబట్టి తను రాలేదు. సో 3 ఇయర్స్కి మా ఇంటికి వచ్చింది, అంటే శాన్విక పుట్టినప్పుడు వచ్చిందనమాట మా ఇంటికి. ఇప్పుడు శాన్వికకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్, నెక్స్ట్ నవంబర్ వస్తే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి దానికి. దీని వచ్చేసి మా పెద్దన్న కాలు మొక్కకు కాలు మొక్కకు అంటుండు, బట్ ఇంక ఖచ్చితంగా మొక్కాలన్నమాట, మొక్కి తీరాలి అంతే దసరా రోజు. ఇంకా అమ్మమ్మ అయితే ముందే పెట్టేస్తుంది అందరికీ బంగారం. నేను పెట్టొద్దా, నేను పెట్టేస్తే నైట్ ఏమో అన్నట్టు ఇప్పుడే పెట్టేస్తుంది. ఇంకా మా ఆర్డర్ కాలు మొక్కుతుండు రాజన్ మా డాడీ. మా పాప అయితే ఈడు ఉంటే మాత్రం అసలు డాడీ ఫోన్ మాట్లాడమన్నా మాట్లాడదు. సిద్దిపేట వెళ్తే మాత్రం డాడీని అయితే అసలు వదలని కూడా వదలదు, అంత బాండింగ్ మా డాడీతో. ఏమంటారు,
బయట నుంచి వచ్చేటప్పుడు జస్ట్ చెప్పుల సౌండ్ని జస్ట్ గొంతు ఇట్లా దగ్గుకుంటూ వచ్చిన సౌండ్ వింటేనే తాతయ్య అని రన్నింగ్ చేసుకుంటూ ఇంక ఉరుకుతుంది బయటకి. అట్లాంటిది వచ్చిన ఫోన్ ఎంత మాట్లాడడం అన్నా అసలు నో వే, ఇంకా ఫోన్ కూడా మాట్లాడదు. అదేందో ఎక్కడ ఉంటే అక్కడనే పిల్లలు అయితే. ఇంకా మా ఇల్లు మాత్రం ఫుల్ గోల గోల ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా దసరా వీడియో చూడండి, మస్తు అంటే మస్తు ఎక్సైట్ అవుతారు మీరు. ఏమైనా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. ఫ్యామిలీ అందరు కలిసి ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా దీంట్లో చాలామంది మిస్ అయ్యారు ఫ్యామిలీలో, వాళ్ళెవరో కూడా నేను చెప్తాను. ఇదైతే జస్ట్ మా ఫ్యామిలీ మా ఇంట్లోనే అన్న వాళ్ళు వెళ్తారని చెప్పేసి మార్నింగ్ ఇంకా కొంచెం వీడియో అయితే తీసిన. వీడొచ్చి మా అల్లుడు, మా రాజన్, మా అన్న కొడుకు. ఆడు ఇంకా ఫుల్ అటాచ్మెంట్ అయిపోయినాయి ఈ 10 డేస్. పిల్లలందరూ నాతోనే ఉన్నారు కదా, ఫుల్ అంటే ఫుల్ క్లోజ్ అయిపోయారు. సో వదిన కూడా ఇంత లేట్ ఎందుకు వెళ్తుంది అని డౌట్ ఉండొచ్చు. సో ఎందుకంటే ఐ మీన్ ఎవ్రీ టైం అయితే వెళ్తుంది వాళ్ళ ఇంటికి, ఈసారి మాత్రమే ఇక్కడ ఉందన్నమాట బతుకమ్మ ఫెస్టివల్కి. సో దసరాకి వెళ్తా అని చెప్పేసి అయితే దసరా రోజు వెళ్తుంది. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళేసరికి కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అయిందంట వాళ్ళ ఇంటి ఇక్కడ నుంచి 1 o'clock 2 o'clock అట్లా స్టార్ట్ అయితే. ఎందుకంటే బస్సెస్ ఇంకా పండగ టైంలో ఉండవు కదా. ఇంకా మా పాప ఇవ్వండి ఎట్లెక్కిస్తుందో. మనం ఇంకా దసరా రోజు మెయిన్గా చూసేది పాలపిట్ట. సో మీ అందరికీ చూపిద్దామని ఆ వీడియో కూడా తీసిన. సో చూసేయండి, ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో, మిస్ అయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ కోసం అయితే పాలపిట్ట లైవ్లో చూసిన వాళ్ళు ఉంటారు చాలామంది, చూడని వాళ్ళు కూడా ఉంటారు. సో చూడని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే తీసిన. ఇదైతే చాలా మంచి మెమరీ నాకు. అసలు నేను ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయినా. వీళ్ళందరూ మా స్కూల్ టీచర్స్ అన్నమాట. స్కూల్ టీచర్స్ నేను ఇట్లా దసరా రోజు వెళ్ళగానే నాకు వాళ్ళు కనిపించారు. మా ప్రిన్సిపల్, మా తెలుగు టీచర్స్ ఇద్దరు, మాకు ఇంకా సైన్స్ చెప్తుంది ఇంకో టీచర్, అందరు కనిపించేసరికి ఎంత ఖుషి అవుతాం కదా మన స్కూల్ టీచర్స్ కనిపిస్తే. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అది ఇంకా మా పాపతో పోయేసరికి వాళ్ళు ఇంకా పాప పుట్టిందా అప్పుడే జాబ్ ఏం చేయట్లేవు అనేది అడిగితే కొంచెం ఎట్లనో అనిపించింది, ఫీల్ అయినా అయ్యో నిజంగా ఎంత చదివి కూడా వేస్ట్, జాబ్స్ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాం. బట్ ఒక ఏజ్ వచ్చే వరకైతే ఉంటాం అంతే కదా. పిల్లలు కొంచెం పెద్దగా అయితే ఇంకా వాళ్ళందరూ వాళ్ళు తినగలిగితే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ ఉండొచ్చు. సో అట్లా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. పాప కొంచెం తన చేతితో తను తింటే అప్పుడు నేను ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇంకా టీచర్స్ కనిపించారు. మళ్ళీ నా స్కూల్లో జూనియర్ అనమాట సంకీర్తన అని, తను కూడా కనిపించింది. ఎదురుగానే ఇట్లా వెళ్ళగానే ఫస్ట్ తనే కనిపించింది, తను కనిపించగానే టీచర్స్ కనిపించారు. రావే రావే టీచర్స్తో ఫోటో దిగుదాం చాలా రోజులు అవుతుందంటే అవునా కదా నేను కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. సో ఇంకా టీచర్స్తో అయితే మంచి ఫొటోస్ దిగేసినాం. ఇంకా టీచర్స్ అంటున్నారు మీ పాపని జాయిన్ చేయమన్నాడు, పాపని జాయిన్ చేయి అడ్మిషన్ తీసుకో అనేసి అంటారు అన్నమాట. స్కూల్ కదా వాళ్ళది, ఇంకా స్కూల్ అంటే అట్లనే ఉంటుంది కదా. ఇంకా ఈమె మాత్రం ఆ రోజే ముందు రోజు చెప్పులు ఖరాబ్ చేసేసుకుంది. అప్పుడు తప్పుడే చెప్పులు డాడీ తీసుకొచ్చిండే ఏదో కలరు. డ్రెస్ అంతా బాగుంది, చెప్పులు చూడగానే ఏదో వెరైటీగా కనిపిస్తుంది కదా. సో ఇంకా డాడీ దగ్గరనే ఫుల్ నేనైతే ఎత్తుకోలేను ఆ రోజు. ఊరికే నాకు ఎత్తుకొని ఎత్తుకొని చేయి నొప్పేస్తుంది. బయటకు వెళ్తే జనాలను చూసి ఇంకా దానికి ఏమనిపిస్తో తెలియదు. ఇంకా దిగదు మాత్రం, అసలు కిందికే దిగదు. సో ఇక్కడ కొంచెం స్పేస్ దొరికింది మాకు కూర్చోబెట్టడానికి. డాడీ అయితే కొంచెంసేపు కూర్చోబెట్టి రిలాక్స్ అయ్యిండు. ఇంకా డాడీతో అయితే ఫుల్ ఆడుతుంది మా పాప. సో ఈ వీడియో అయితే మొన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకంటే వీడియోస్ ఎందుకో నా ఛానల్లో ఎక్కువ రీచ్ అవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలియట్లేదు. అప్పట్లో చాలా వీడియోస్ ఎన్ని పెట్టినా కానీ ఇట్లా చాలా మంచిగా పోతుండే వ్యూస్ అయితే. బట్ ఇప్పుడు మాత్రం రీచే లేదు, ఎందుకు పోవట్లేదో తెలుస్తలేదు నాకు కూడా.
సో ఇక్కడ డాన్స్ అయితే చూస్తున్నారు కదా, అది మొత్తం మా గ్యాంగ్ అనమాట, మొత్తం మా ఫ్యామిలీ గ్యాంగ్ అది. అందరితో కలిపి అయితే ఇంకా దసరా రోజు ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసినాక ఇంకా నాన్నమ్మ ఖచ్చితంగా బంగారం పెట్టి కాలు మొక్కాలి కదా, సో ఇంకా అది మంచి హగ్ చేసుకుంది. దసరా రోజు అయితే ఫుల్ చేసినాం అనమాట డ్యాన్స్. అక్కడ అసలు ఎప్పుడు చెయ్యము, ఫస్ట్ టైం చేసినాం అక్కడ డ్యాన్స్. ఏమంటారు, ఫ్యామిలీ అందరు కల్చర్ అనమాట, మా బిందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు సిస్టర్ వాళ్ళు వచ్చారనమాట అందరూ. సో ఇంకా అందరం కలిసి స్టెప్ వేద్దామని చెప్పేసి బయట అయితే చూపించేసినాం, మస్తు ఎగిరినాం అనమాట. ఇంకా ఆ రోజు ఇది వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, ఇటు సైడ్ పెద్దనాన్న, మధ్యలో బాబాయ్, పక్కన అటు మా డాడీ, చిన్న బాబాయ్ ఒక్కడు మిస్ అయ్యండు, చిన్నపిన్ని కూడా మిస్ అయింది, వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు, బన్నీ చిక్కు వాళ్ళు మిస్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా పెద్దనాన్న వాళ్ళ పిల్లల దాంట్లో పెద్దన్న ఒక్కడే ఉన్నాడు. పెద్ద ఏమంటారు, మా పెద్దొద్ది కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లలు సార్ష ప్రీతం వాళ్ళు కూడా మిస్ అయ్యారు ఫోటోలో. నెక్స్ట్ ఇంకా వేణన్న అయితే ఉన్నాడు, వాళ్ళ వైఫ్ అనమాట, నా పక్కన కూర్చుంది. వాళ్ళ పాప కూడా ఉంది వీడియోలో. ఇంకా సౌజన్య అక్క, తను వచ్చేసి కొలంబియాలో ఉంటుంది, తను ఇంకా మా బావ, వాళ్ళిద్దరు పిల్లలు అద్విక్ ఇంకా ఉదిక్, వాళ్ళు కూడా మిస్ అయిపోయారు వీడియోలో. నెక్స్ట్ సెకండ్ మా ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో నేనైతే ఉన్నా, మా హస్బెండ్ కూడా మిస్ అయ్యాడు, నా పాప కూడా ఉంది. అక్క వాళ్ళ దాంట్లో అక్క బావ పిల్లలు ఇద్దరు అయితే ప్రజెంట్ వాళ్ళు వచ్చేసినారు. ఇంకా అన్న వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు మార్నింగ్ వీడియో తీసేసినారు కదా, సో వాళ్ళు ఏం మిస్ కాలే, కానీ ఫోటోలు అయితే మిస్ అయ్యారనమాట. నెక్స్ట్ ఇంకా థర్డ్ ఫ్యామిలీ బాబాయ్ వాళ్ళది. బాబాయ్ వాళ్ళ దాంట్లో సచిన్ వాడు రాలేడు టైంకి ఆ రోజు. నెక్స్ట్ ఇంకా మా బిందు వాళ్ళు కూడా అక్కడనే కలిసారు కదా దసరా రోజు, సో ఇంకా అక్కడనే కలిసినాం వాళ్ళని. ఇంటికైతే రాలేరు వాళ్ళు, బిందు ఇంకా నరేష్ బాబా ఇంకా వాళ్ళ పాప స్వేచ్ఛ వాళ్ళు మిస్ అయ్యారు. ఫోర్త్ ఫ్యామిలీ వచ్చేసి చిన్న బాబాయ్ వాళ్ళది, వాళ్ళే మిస్ అయ్యారనమాట. చిన్న బాబాయ్, పిన్ని, మా బన్ను, చిక్కు వీళ్ళు. సో అందరు కలిసి ఏంటంటే ఇంకా చెప్పలేం అంత ఎంజాయ్ చేస్తాం మేము. ఇంకా రోజు ఫుల్ ముచ్చట్లు మస్తు ఎంజాయ్ చేసినాం దసరా రోజు అయితే. అందరు ఏం చెప్తారంటే హాయ్ హాయ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా సబ్స్క్రైబ్ మేము ఫేమస్ ఛానల్ అన్నట్టు చెప్తున్నారు అనమాట, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. నేనైతే ఇంకా ఫుల్ ఖుషి ఫ్యామిలీతో చెప్పించేసిన కదా అని. ఇంకా లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, బట్ ఫ్యామిలీ అందరు ఉంటే అసలు ఎంత బాగుంటుంది తెలుసా. నాకైతే మస్తు ఇష్టం ఫ్యామిలీ అందరు కలవా ఒక దగ్గర అని. లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ ఇట్లా తీసేసుకున్నాం. తినే మా పెద్దన్న చిన్నన్న వాళ్ళ పాప, అది కూడా ఫుల్ క్లోజ్ అయింది నాకు ఈసారి. ఇదంతా మా గ్యాంగ్, పెద్ద గ్రూప్ ఫొటోస్ అంతా మా గ్యాంగ్. ఇంకా తినొచ్చేసి మా శ్రావణించింది టైం ఈసారి. తినొచ్చేసి మా రాజ్బావ వాళ్ళ వైఫ్, మల్లికక్క, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట వాళ్ళు ఫోటోలో ఉన్నదైతే. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్. ఇంకా సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్, పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా కొట్టండి, దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బాయ్.